వినుకొండా శావయ్యాపురం మండలం కనమలపూడిలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. మన గ్రామంలో చూస్తే దాదాపుగా 148 మందికి ఇల్లు. ఇది పెద్ద కాలనీ. ఇది దాదాపుగా 4 ఎకరాల్లో చేస్తూ ఇంకా 1 ఎకరంన్నర ఉంది. ఇంకా అందనటువంటి వాళ్ళకి 1 ఎకరంన్నరలో కూడా బావు చేపించి మీరు అర్జీలు పెట్టుకుంటే తహసీల్దార్ గారు మీకు అవి కూడా అవకాశం కల్పిస్తారు. మీరందరూ కూడా అవి ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. గతంలో మీ అందరికీ తెలుసు, గతంలో ఎన్నో చెప్పారు కానీ ఈ ఊరు అభివృద్ధి అనే దానికి ఎక్కడ కూడా నోచుకున్న పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే మన ఊర్లో సంక్షేమ కార్యక్రమాలకు మరి వైఎస్ఆర్ అమ్మఒడి కింద మరి దాదాపుగా 474 మందికి దాదాపుగా 71,10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. 71,00,000 అమ్మఒడి కింద. ఇక్కడ కూడా ఉంటారు అమ్మఒడి వచ్చినటువంటి వాళ్ళ. చాలా సంతోషం అమ్మా. ఓకే, మరి అదేవిధంగా 580 మందికి వచ్చిందమ్మా. ఆసరా అంటే మీకు ఐడియా ఉంది, ఆసరా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 18,500 ఎస్సీ ఎస్టీ బీసీ. చాలా సంతోషం. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల వచ్చేది దాదాపుగా 288,000 రూపాయలు మీకు. 64 దాదాపుగా మీకు 266,000 రూపాయలు మీకు ప్రతి నెల వస్తున్నటువంటి పరిస్థితి. పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు కూడా చేతులు చాలా. మీరు అలా వస్తా, మీరు అలా నవ్వుతా, ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలకు అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచున్నాను. మరి అట్లా పాస్టర్ల గౌరవ వేతనం కింద 4 ఇచ్చారమ్మా. 4 కూడా దాదాపుగా 4 అందించడం జరిగింది. వైఎస్ఆర్ వచ్చి ఒకరికి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 17 మందికి వాహన మిత్ర కింద 170,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. జగనన్న తోడు కింద దాదాపుగా 10 మందికి వచ్చింది 1,00,000 రూపాయలు. ఈ మొత్తం దాదాపుగా 198,500 రూపాయలు 5 రూపాయలు రావటం జరిగింది. అంటే 2 కోట్ల రూపాయలు ఊరిక ఈ సంక్షేమ కార్యక్రమాల్లోనే రావటం జరిగింది. మరి ఇంకా కూడా మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిపాలనా కేంద్రం అంటే సచివాలయం దాని కింద 35,00,000 రూపాయలు రావటం జరిగింది. 35 నుంచి 40 కదా రావాలి. అదేవిధంగా కనవర్లపూడి రైతు భరోసా కేంద్రం కింద 21,80,000 రూపాయలు రావటం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారా? వస్తున్నారు. ఎస్టిమేట్లు అయిపోయినాయి. ఇవన్నీ ఏదో ఊరిక తెలుగుదేశం పార్టీ వల్ల అలా గాలి పోగేసి గాలిని మూట పెట్టే కార్యక్రమం ప్రయత్నం చేయటం కాదు. వాస్తవాలు 100% జరుగుతున్నవి, జరిగినయే చెప్తున్నాను. అదేవిధంగా కనవర్లపూడి నాడు నేడు పాఠశాల అభివృద్ధి కింద 7.5 అంటే 750,000 రూపాయలు పాఠశాలకు ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా జలజీవన అంటే ఇంటికి సంబంధించిన ప్రతి ఇంటికి పైపులైన్ వేసేదానికి అంటే కొళాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా 50,00,000 రూపాయల గ్రాంట్ అయి రెడీగా ఉంది. అది కూడా టెండర్ పిలుస్తున్నారు. 50,00,000 మన గ్రామానికి. ఏది జలజీవన కింద 50,00,000 వచ్చింది. ఆరోగ్య కేంద్రం మరి అది భవన నిర్మాణం అంట, భవన నిర్మాణం ఆరోగ్య కేంద్రం అంటే బిల్డింగ్ నిర్మాణానికి 17.5 అంటే 17,50,000 రూపాయలు మరి రావటం జరిగింది. సిమెంట్ రోడ్ల కింద 20,00,000 వేసాం.
అది పూర్తి అవడం జరిగింది. కనవర్లపూడి గతంలో అమ్మ ఆ పొలం ఏ పొలం అంటారు ఏమది కంచర్ల కాలవ ఆ పొలంకి వెళ్ళాలంటే మనం సిమ కనవర్లపూడి మళ్ళీ మట్టి రోడ్డు బ్రిడ్జి దగ్గర అదే ఆ బ్రిడ్జి మనం కట్టిన కాడ 350,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు మొత్తం ఆ మట్టికి దాదాపుగా ఇది ఒక 2 కోట్లు అది 2 కోట్లు ఈ చిన్న గ్రామానికి 4 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. వాళ్ళు 30 సంవత్సరాల్లో కూడా ఈ ఊరికి 4 కోట్లు వచ్చిన పరిస్థితి లేదు. మళ్ళా రేపు ఇంటికి సంబంధించినటువంటిది ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేపడతాం. దాదాపుగా 1 ఇంటికి 2 లక్షల రూపాయలు అంటే ఇల్లు కట్టించి మీకు ఇస్తారు అంటే దాదాపుగా అది 150 × 2 దాదాపుగా 3 కోట్ల రూపాయలు మీ ఇల్లు నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం. మళ్ళా డ్రైన్లు సిసి రోడ్లు మళ్ళా మీకు సపరేట్ ఓవరైట్ ట్యాంకు సపరేట్ పైప్ లైన్ ఇవన్నీ కూడా ఇందులో మీకు అవకాశం కల్పించబోతున్నాం. ఈ ఇల్లు ఈ ఆస్తి మీకు మహిళలకి పూర్తి హక్కు కల్పిస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇవాళ 10 ఊళ్ళు తిరగాల. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు మీకు అంత కన్వీనియంట్గా నాకు దుమ్ములేస్తూ ఉంది. ఈ రోడ్డుని సిమెంట్ రోడ్డు వేసేదానికి నా వంతు ప్రయత్నం చేసి ఏపిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలోనమ్మా మనకి కొండ్రముట్ల నుంచి తార్ రోడ్డు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడానికి. అయితే అనగూడదు నేను మీరు తెలుసుకోండి మీరు కూడా అప్పుడున్న ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి వాళ్ళ గెస్ట్ హౌస్కు మలుపుకున్నాడు. ఇటు వచ్చే ఈ మైలేజీని ఆ గెస్ట్ హౌస్ కిందకి పెట్టుకొని వీళ్ళకి ఆ రోడ్డు వేయలేదమ్మా. ఇది వాస్తవం. అది మేము ఆ రోజు కూడా అడిగాం ఎత్తన్నగానంటే మరి ఆయన ఏమో అప్పుడు వచ్చిన గ్రాంట్ని తీసుకుపోయి వాళ్ళు ఆ గెస్ట్ హౌస్కి వేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ పెట్టుకొని మళ్ళీ దాన్ని చేయాలా? మన బెజ్జీ చేసినట్టే దీనికి కూడా ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని చేసి పెడతాను. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఆయనలాగా మనం ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్పమానండి, ఏదన్నా ఆయన చేసిన పని ఏదన్నా ఉంటే ఒకటి చెప్పమానండి. ఎవరన్నా ఒక ఇల్లు కట్టించండి అని చెప్పమానండి. ఆయన ఎమ్మెల్యే అయినాక ఎవరికన్నా ఒక సెంటు స్థలం ఇచ్చిండి అని చెప్పమానండి. ఏం లేదు, కానీ ఆయనకు మట్టికి వేసుకున్నాడు రోడ్డు. ఇది పరిస్థితి. అయితే ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? మీకు ఒక చట్టం చేశాడు ఆడవాళ్ళకి, అమ్మఒడి అనేది ఆడవాళ్ళకే ఇవ్వాలి అని, అమ్మఒడి ఆడవాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆడవాళ్ళకే పూర్తి స్థాయిలో ఆ ఇళ్ల స్థలం ఇచ్చాడు. అమ్మఒడి డబ్బులు ఆడవాళ్ళ అకౌంట్కే ఏర్పాటు చేశాడు. అమ్మ వాళ్ళ అమ్మ అకౌంట్కి ఎందుకు ఇచ్చాడు? నాన్న అకౌంట్కి ఇవ్వచ్చు కదా, నాన్న అకౌంట్కి ఇవ్వాల, అమ్మ అకౌంట్కి ఇచ్చాడు. అమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా నడిపిద్ది, అమ్మ ఆ బిడ్డల్ని బాగా చదివించేదానికి, ఆ బిడ్డల పోషణ చేసేదానికి అన్నీ కూడా అమ్మే ఎక్కువ ఆ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ముందుండి నిలబడి చేస్తుందని అమ్మకి ఇవ్వటం జరిగింది. ఆ బిడ్డలకి అన్ని పొద్దున్నే లేచి వాళ్ళకి అన్నం పెట్టి అన్ని విధాల వాళ్ళని బడికి పంపించి అంతవరకు అడావుడిగా అంతా చేసేది అమ్మ, అందుకని అమ్మ అకౌంట్కి ఇచ్చాడు. అదేవిధంగా ఇళ్ళ ఫ్లాట్ కూడా అమ్మ అకౌంట్కే ఇచ్చాడు, అమ్మ పేరునే ఇచ్చాడు. ఇల్లు కట్టించేది కూడా అమ్మ పేరునే, అది కూడా చట్టం చేశాడు. మహిళలకి ఏదైనా రాజకీయంగా పదవులు వస్తే 50% 100 పోస్టులు ఉంటే 100 పోస్టుల్లో 50 మంది ఆడవాళ్ళకి ఇవ్వాలని చట్టం చేశాడు. ఉద్యోగాలు 50 మందికి ఉద్యోగాలు ఉంటే 25 ఉద్యోగాలు ఆడవాళ్ళకి ఇవ్వాలి సగం, అది కూడా చట్టం చేశాడు అసెంబ్లీలో. ఏదన్నా ఆడవాళ్ళని అమర్యాదగా మాట్లాడితే వెంటనే
శిక్షించే దానికి దిశ చట్టం పెట్టి మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టి దాన్ని చట్టం చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అనాది నుంచి కూడా ఆడవాళ్ళు అన్ని విధాల అవమానాల పాలవుతున్నారు. ఆడవాళ్ళకి హక్కులు కల్పించాలి. ఆ హక్కులు కల్పించాలంటే మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉంది అంటే రెండు మార్కెట్లు ఉన్నాయి మనకి. ఒకరు మగవాళ్ళకి ఇస్తే ఒకరికి ఆడవాళ్ళకి ఇచ్చాం వ్యవసాయ మార్కెట్ యార్డు. అది కూడా ఎస్టీలకి, ఎస్టీ మహిళకి ఈపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు మన యార్డు. ఈ విధంగా మహిళలకి ఒక చట్టం చేసి మహిళలకి అన్ని విధాల మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా ఉండాలి. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలి అని చట్టాలు చేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతే కదమ్మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్క మహిళకి ఆ రోజు డోక్రా మహిళల కింద ఎన్నో విధాల పూర్తి స్థాయిలో మరి ఆ మాట చెప్పాడు. నేను కంపల్సరీగా నేను అధికారంలోకి రాగానే మీకు మొత్తం పూర్తి స్థాయిలో మీ రుణమాఫీ చేస్తానని చెప్పాడు డోక్రా మహిళలకి. అది ఎంత ఉంది? 27,000 కోట్ల రూపాయలు ఉంది. మొన్న ఫస్ట్ టైం మీరు అక్కడ శావలేపురంలో కూడా పెట్టారు. పెట్టి ఫస్ట్ టైం వాళ్ళకి 6,000 కోట్ల రూపాయలు డోక్రా మహిళలకి రిలీజ్ చేశాడు. వాళ్ళు కట్టినా కూడా వాళ్ళ అకౌంట్లకి ఇవ్వటం జరిగింది. ఇది ఈనాటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. మరి మీరు మీటింగ్లో కూడా చూపించాలని చెప్పారు. వాలంటీర్ దగ్గర నుంచి ఇప్పుడు మనకు అర్థం అయితే ఎంతమంది వాలంటీర్ ఉన్నారో, వాలంటీర్లు ఉన్నారా అని. నేను ఏదో అనుకున్నాను ఇంకా నీకేమన్నా రావాలా? ఆరు వందలు ఇవ్వాలి. ఇప్పుడే ఇస్తాను బిల్లు. నేను అలా మీటింగ్లో చూపించమ్మా. నెక్స్ట్ ఇయరింగ్ లేదా టాస్క్లు? ఒక్కటే మాట, చాలా మంది కుటుంబాల్లో అందరూ ఉండరు. కొన్ని కుటుంబాల్లో ఆయన కోపం వచ్చిన అన్నా అన్నాడు అనుకో, సాపిచ్చింది నువ్వు ఆయన పోవటమే. ఆయనకి ఎక్కడుంది ఆడు ఇల్లు? ఇల్లు హక్కు అంట మా చెల్లెమ్మల పేరు ఉంది. ఆయన గారు శాప ఇస్తే ఇస్తుందామా లేకపోతే బయటికి పోవటమే. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు కంపల్సరిగా ఆడవాళ్ళకి అనాది నుంచి కూడా నాది
అని చెప్పుకునే దానికి ఏమీ లేదు. ఆయన దయా దాక్షిణ్యం మీద పోతా పోతా ఏదన్నా కాస్త రాస్తే రాసినట్టు, రాకపోతే పిల్లలు అత్త కోడళ్ళు వాళ్ళందరూ కూడా ఏమని చూస్తే చూస్తారు, చూడకపోతే చూడరు. అలాంటప్పుడు వాళ్ళకు ఒక అవకాశం కల్పేలా, వాళ్ళకు ఒక ఆస్తి ఉండాలా, వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు విలువ కలిగిన అటువంటి నీడ ఉండాలని ఈ నీడను మీకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచాలి. గట్టిగా కొట్టాలి. ఓకే, చాలా సంతోషం. ఒకసారి మీరు పట్టాలన్నీ పైకి లేపండి. చాలా సంతోషం. కానీ ఈ పట్టాలన్నీ కూడా చాలా భద్రంగా భద్రపరచుకోండి. ఏమంటే ఇయ్యొద్దు, దాన్ని మీరు 4 మాటలు చెప్పగానే ఐసులో కరిగిపోతారు ఆడవాళ్ళు. వాళ్ళకి ప్రేమ ఎక్కువ, దయ ఎక్కువ, జాలి ఎక్కువ, అవన్నీ ఉండకూడదు. ఈ ఈటల్లో మట్టికి మీరు ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అది మీ సొంతం, మీ హక్కు, మీ ఆస్తి. మీ ఆస్తిని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకుంటారని సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి కనవర్లపూడి గ్రామ పెద్దలకి, మీడియా వారికి, మా అమ్మాయిలందరికి కూడా, మరి వాలంటీర్స్కి, సచివాలయ స్టాఫ్కి, మరి ఇది నిర్మాణం చేసేదానికి చాలా బాగా కష్టపడ్డారు రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, మన ఈఓ గారు, మరి ఎండిఓ గారు, అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు, గ్రామ పెద్దలు చాలా చేశారు. బ్రహ్మాండంగా ఉంది లేబెట్టు. ఇంకా కూడా మరి లేని వాళ్ళకు కూడా ఇస్తామని మరి ఒకసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8888 9867 కు సంప్రదించండి.